హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటి టీజర్తోనే తెలుగు సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న వర్ధమాన నటుడు కాకాని ధర్మ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన మొదటి సినిమా సింధూరం టీజర్ రిలీజ్ అయింది, జనవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా మీద ఎటువంటి అభిప్రాయం ఉందో ఆయనతో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. మీరు మొదటి సినిమా సింధూరం టీజర్ మేము చూసాం. వర్ధమానటుడిగా మీరు చాలా అంటే ఆ సినిమా టీజర్ ద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉన్నదని మేము గమనించాం. అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆ టీజర్ సినిమా చూసిన తర్వాత? టీజర్ గురించా? నేను సినిమానే చూస్తే కదా. సో టీజర్ అదే టీజర్ నుంచి మీకు ఏం కన్వే అయిందో మీరే చెప్పాలి. టీజర్ చూసాం, సినిమా బాగా వచ్చినట్టు అమ్మడుతుంది మాకు మాత్రం. అంటే మేము సినిమా మొత్తం చూడాలి కాబట్టి టీజర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అందులో మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేము చూసాం అంటే ఫస్ట్ సినిమాలాగే మాకు అనిపించలే మీ మీ నటన. అసలు దీనికి ఇలా నటన రావడానికి ఫస్ట్ సినిమాలో మీరు అలా చేయడానికి కారణం ఎక్కడ బీజ్ నెట్టబడింది? వైజాగ్ సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యాను సత్యానంద్ గారి దగ్గర. సో అదే మెయిన్ ఫౌండేషన్. నేర్చుకున్నారు మీరు? 3 to 4 months. 4 months చాలా షార్ట్ టర్మ్. ఎవరికైనా అంతే, పంపిలేం గారైనా ప్రభాస్ గారైనా వాళ్ళందరూ కూడా 3 months, 3 to 4 months. అంటే మేము కూడా మీ సినిమా షూటింగ్లో ఒకసారి చూసాం. అక్కడ కూడా మీరు చాలా టేక్ ఈజీ, అంటే ప్రతి టేక్ చాలా ఈజీగా తీసుకుంటున్నారు. అంటే సత్యనంద గారు ఇచ్చిన శిక్షణ కారణమా, లేకపోతే మీరు ఇన్స్పిరేషన్ కూడా ఉన్నట్టు ఏమడుతున్నారు? నాలో ఇన్స్పిరేషన్ ఉంది కాబట్టి అక్కడ వరకు వెళ్ళాను, బుద్ధిగా నేర్చుకున్నాను. ఓకే, మనం చేసే పని ఫుల్ ఫోకస్డ్గా మనం ఉంటే మనకి రాకుండా ఉండదు. ఏ పని ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. సో ఆ రెండింటితో నేను ఆయన చెప్పినవన్నీ కరెక్ట్గా విన్నాను, విజ్ఞంగా చేశాను. సో అవన్నీ ఆ వాటి వల్ల మనకి ఈజీ అయిపోయింది. అంటే ఈ సినిమా మొదటి సినిమా కదా, ఫస్ట్ సినిమా కదా, ఎలా అనిపించింది మీకు యాక్టింగ్ కానీ అక్కడ ఉన్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇండోరు అవుట్డోరు సెట్టింగ్స్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా, అంటే ఎలా ఫీల్ అయ్యారు యాక్ట్ చేయడానికి? యాక్ట్ చేయడానికి అంటే ముందు ఇప్పుడు మనకి ఒక దాంట్లో రవి అనే క్యారెక్టర్ నేను చేశాను, వాడు ఇన్ఫార్మర్. సో ఆ క్యారెక్టర్లో నేను ఉండమే కానీ మనం యాక్ట్ చేస్తున్నాం అట్లా అది అవుట్డోర్ ఇండోర్ సీను సిచ్యువేషను నా లైఫ్లో నేను ఎక్కడి వరకు వెళ్ళా నేను ఎక్కడున్నా అన్నీ నా బ్రెయిన్ ఉంటుంది, నా బ్రెయిన్లో ఉంటుంది. అండ్ ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ది హార్ట్ ఆల్సో. ఓకే, సో మనం దానికి తగ్గట్టు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయటమే. మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదు ఇండస్ట్రీలో? అంటే మీకు ఒక థియేటర్ ఉంటూ ఉంది కానీ సినిమా ఇండస్ట్రీలో మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి బ్యాక్ బోన్ కూడా లేదు. అలాగే ఈ ఫస్ట్ సినిమాతోనే మీరు ఇండస్ట్రీని అంటే మీ వైపు మలుచుకునే విధంగా ఈ సినిమా టీజర్ని కానీ లేదా సినిమా ఫోకస్ని కానీ పెట్టారు, అది మీరు ఎలా అనుకుంటున్నారు? ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది. మనం కళ్ళకన్నా ఏం జరుగుతూ ఉంటే దానికన్నా ఆనందం ఏమి ఉండదు. అంటే పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, ఫస్ట్ టైం మీరు ఇండస్ట్రీ కడుతుండగా అంటే మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఎటువంటి కోఆపరేషన్ చేశారు, ఎలా సపోర్ట్ చేశారు? రాఘవేంద్ర గారు మంచి ఆపరేషన్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే ఆయన ఒక్కళ్ళే కొంచెం బ్యాక్ బోన్లా ఉన్నారు. సత్యానంద్ సార్ మెయిన్గా నేను ఆల్మోస్ట్ 4 years అయింది నేను ట్రైన్ అయ్యి, 4 years నాతో ట్రావెల్ చేసిన మెయిన్ వ్యక్తి అయితే ఆయనే. ఆయన ద్వారానే నాకు చాలా సినిమా కథలు రావడం కానీ నేను వింటాం కానీ జరిగింది. ఈ సినిమా మాత్రం కామన్ ఫ్రెండ్ ద్వారా వచ్చింది. అలాగా అనుకోకుండా స్టోరీ బాగుందని చెప్పి కమిట్ అయ్యాం. మీ పేరు మీ చాలా పెద్ద పేరు విన్నాను, ఏదో కేఎస్ఎస్ఎస్ ఏదో సాయి ధర్మ మహేష్ అనేది విన్నాను. అంటే ఈ ధర్మ అనే పేరు ఎలా ఎవరు పెట్టారు, ఎలా అమ్మ పెట్టిన పేరే ధర్మ? సినిమా కోసం ధర్మాన్ని మార్చుకున్నారు? లేదు,
నా చిన్నప్పటి నుంచి ఉన్న పేరే అది. మా కాకపోతే ఏంటంటే స్కూల్లో మహేష్ అని పిలిచేవాళ్ళు, ఇంజనీరింగ్ లో కాకాని అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు రాఘవేంద్ర గారు ధర్మ అనే పేరు రాఘవేంద్ర గారు ఆయన ధర్మ అనే నువ్వు పెట్టుకో అని చెప్పి అన్నారు. నన్ను మహేష్ అని పిలుస్తారు సార్ బేసిక్ గా అంటే నీ ఫుల్ నేమ్ ఏంటంటే చెప్పా. మహేష్ ఆల్రెడీ మహేష్ బాబు ఉన్నాడు కదా, ధర్మ అనేవాళ్ళు ఎవరు లేరు, ధర్మ అనేవాడు ఇప్పుడు నువ్వుగా నువ్వే ఉండాలి, ధర్మ అనే పెట్టుకోమని చెప్పారు. మమ్మీ పెట్టిన పేరే కాకపోతే ఏంటంటే దాన్ని చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా వాట్సాప్ ఏమంటే మహేష్ అన్నాం అది చెప్పడమే కానీ ధర్మ అని ఎప్పుడు చెప్పలా. అది ఇప్పుడు కానీ అలా అయింది. ఒకప్పుడు అది కొంచెం ఆత్మ ధర్మ అంటే ఒక రకమైన పగడా కొంచెం ఇదే ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ట్రెండింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ట్రెండింగ్ ఉంటుంది. అశ్వినిదత్ గారు కూడా ధర్మ అనే పెట్టుకోమని చెప్పారు. నేను స్క్రీన్ నేమ్ ధర్మ అని పెట్టుకోమన్నారు. ధర్మ కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగానే చాలా మంది పేర్లు రకరకాలు చాలా డిఫరెంట్ గా పేర్లు పెట్టుకున్నారు. మహేష్ అని పదం చాలా మహేశ్వరుడు అంటే ఈశ్వరుడు, చాలా రొటీన్ వర్డ్ అది, అదే రొటీన్ వర్డ్. కానీ ధర్మ అనే పదం మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. కానీ ఈ సినిమాలో మీతో పాటు హిరేది ఆవిడ అమ్మాయి తమిళ్లో ఫిలిమ్స్ చేసింది, ఇరవన్యాల్ అని ఒక ఫిలిం చేసింది. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కాదనుకుంటా తమిళ్ సినిమా. అది నాన్ లీనియర్, ఆల్ ఇండియా ఫస్ట్ నాన్ లీనియర్ ఫిలిం. దాన్ని ఇప్పుడు ఆస్కార్కి ఐ మీన్ దాన్ని ఏమంటారు రిమైన్ లిస్ట్ అనుకుంటా, దాంట్లో ఉంది. సీనియర్ నాకంటే రిఫరెన్స్ ఆవిడ కోఆపరేషన్ మీ యాక్టింగ్తో పాటు మీతో పాటు మీ సినిమాలో ఈ సినిమాలో ఈ సినిమాలో అందరు ఆర్టిస్టులు సీనియర్సే అందరూ కోఆపరేట్ పర్లా ఇంత హ్యాపీగా జరిగింది. అండ్ వాళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళు, నేను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడిని. ఆఫ్ సెట్ సెట్ నుంచి బయటకు వచ్చేసే టైంకి అందరం అమ్మలేదు డిస్కస్ అయిపోవడం. యాక్ట్ చేయడం మాత్రం కంఫర్ట్గానే ఉంది. ఇక మీ జూనియర్ తన సీనియర్ అనే భేదం లేకుండా డైరెక్టర్ గారు అయితే అసలు అదేం లేదని చెప్పారు. మీరు జూనియర్ కదా ఇండస్ట్రీలో అంటే ఆ ఈ సినిమాలో, కానీ మిగతా వాళ్ళ ఆర్టిస్ట్ కానీ లేకపోతే దాంట్లో టెక్నీషియన్స్ కానీ వాళ్ళు ఎటువంటి మీకు కోఆపరేషన్స్ తెలిసేవాళ్ళు బాగా చూస్తే కొత్త కదా తను తెలుసులేదు అనుకున్నారు. కానీ ఒక షార్ట్ అయ్యాక వాళ్ళు అలవాటు పడిపోయారు ఏదో పాత అన్నట్టే. మీ పర్ఫార్మెన్స్ మీ కెపాసిటీ తెలిసిపోయినారు అని నేను చెప్పకూడదు కదా. అది నేను సినిమా చూసాక చెప్పాలి. టీజర్ రిలీజ్ లో మీ వాయిస్ విన్నాం, చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తిలాగా లేకపోతే ఇండియా సినిమా ఇండస్ట్రీ లో పనిచేసిన వ్యక్తిలాగా మాట్లాడారు. ఆ రోజు టీజర్ లో చాలాసేపు చూసి విన్నాం, చాలా బాగా మాట్లాడారు, బాగా మాట్లారు. అది ఆడియన్స్ కూడా మీరు సమాధానం పరిచారు అదే టీచర్లో చూసాను. ఇక రాబోయే కాలంలో మీరు ఎటువంటి సినిమాలు తీసుకోబోతారు, ఎటువంటి కథలు మీరు తీసుకోబోతారు? ఇప్పుడు ఇప్పుడు ఎన్నుకున్న కథ అయితే ఇప్పటివరకు తెలుగులో రాలేదండి. మ్యాక్సిమం ఇప్పటివరకు మన తెలుగు ప్రేక్షకులు చూడని సినిమాని చూపించాలనుకుంటాను నేనైతే. అలాంటి స్టోరీసే నేను ఎంచుకుంటాను. అండ్ ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కొత్త కొత్త చేయాలనుకుంటాను. సో ఇప్పుడు ఇన్ఫార్మర్గా చేసాం, నెక్స్ట్ మూవీలో వేరే క్యారెక్టర్ చేయాలి. సో అట్లా మీ మొదటి సినిమా జర్నీ అంటే చాలా హ్యాపీగా సాగిందని మీరు? హ్యాపీగానే సాగింది, మంచి కోఆపరేటివ్గా సాగింది, మీకు కూడా మంచి జోష్ ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే టీజర్ చూసాం, తర్వాత ప్రైజ్ పాటు కూడా కొంచెం చూసాం, అలా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. అందరూ టీజర్ కంటే సినిమానే బాగుంది అన్నారు, చూసిన టీంలో చూసుకోవాళ్ళు. టీజర్ ట్రైలర్ కంటే సినిమా చాలా బాగుంది అనే ఉన్నారు. కానీ జనాల దగ్గరికి వెళ్ళాక జనాలు చెప్పాలి, వాళ్ళే కదా ఫైనల్ జడ్జెస్. అంటే ఇంకా రాబోయే కాలంలో అంటే నెక్స్ట్ సినిమా ప్రపోజల్ చేస్తారు అది మొత్తం ఓకే అయిపోయాక నేను చెప్తానండి, అనౌన్స్ చేస్తాను. మరి సింధూరం సినిమా ఈ నెల జనవరి 26న రిలీజ్ కాబోతుందని ధర్మ మన హీరో ధర్మ చెప్తున్నారు. మరి ఈ సినిమాని విజయవంతంగా ప్రేక్షకులు చేయాలని నేను కూడా కోరుకుంటాను. మరి మీరు ప్రేక్షకులు ఏం చెప్తారు? మన ఊరు వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి, మన ఊరు పరువు నిలబెడతానని నేను అనుకుంటున్నాను. మీరు అంటే ఇది హనుమాన్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ కుర్రాడు
హనుమాన్ జంక్షన్ కొరాలంటే హనుమాన్ జంక్షన్ ఆల్రెడీ సినిమా వచ్చింది, కానీ హనుమాన్ జంక్షన్ ధర్మ పేరుతోటి హనుమాన్ జంక్షన్ ఇంకొంచెం పాపులర్ అవ్వాలని మనం కూడా మేము కోరుకుంటాము. సింధవరం ప్రమోషన్స్లో భాగంగా మన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ రోజున మీరు డ్యాన్స్ కూడా చేశారు. డ్యాన్స్ చాలా బాగా చేశారు, చాలా ఈజీ స్టెప్స్ కూడా వేశారు. అంటే ముందుగా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే వాళ్ళ రిహార్సల్ చేశారా, లేకపోతే బిగ్ బిగ్గానే మీరు మైండ్ షిఫ్ట్ చూన్ చేసుకొని స్టెప్స్ చేశారా? ప్రిపరేషన్ లేదు, ఏ ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు. స్పాట్ డ్యాన్స్, స్పాట్ డ్యాన్స్ అక్కడ వేసేది. అంటే చిన్నప్పటి నుంచి మీకు డ్యాన్స్ పట్ల బాగా ఆసక్తి ఉన్నట్టుగా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా. మన ఊళ్ళో కూడా చాలా ఎక్కడ ఉంటే ఆపర్చునిటీ అక్కడికి వెళ్ళి వేసేవాడిని. అది చిన్నదా పెద్దదా ఏం చూసేవాడిని కాదు. మీరు వేసుకుని చదువుకున్నారు చిన్నప్పుడు? సెంట్ జాన్స్, సెంట్ జాన్స్ గన్నవరం, సెంట్ జాన్స్ గన్నవరం, సెంట్ జాన్స్. తర్వాత గౌతమ్ కాన్సెప్ట్, లాస్ట్ 8th 9th 10th ఏమో సిద్ధార్థ విద్యాలయ. అంటే కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఈ నాటకాలు కానీ అలాంటివి వేసేవాడిని? నాటకాలు కూడా వేశాను నేను. వేశారా? నా చిన్నప్పుడు నా బ్రహ్మోత్సవాలు అప్పుడు నాటకం వేశాను. బ్రహ్మోత్సవాలు నా 3rd క్లాస్, నా 6th క్లాస్, 6th అప్పుడు వేశాను నాటకం ఫస్ట్ టైం. నాటకం పేరేంటి? యూత్ కనెక్ట్ అవుతారు, 35 ప్లస్ వాళ్ళు కనెక్ట్ అవుతారు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు ఈ ఫిలింని. అంటే చిన్నప్పటి నుంచి మీకు డ్యాన్స్ పట్ల నటన పట్ల ఆసక్తి ఉంది కాబట్టి మీరు విశాఖపట్నం కారణం అయింది, అవునా? అంటే ఏమో మాకు తెలియదు, మరి మా తాతగారు థియేటర్ బిజినెస్, డాడీ సినిమా బిజినెస్, మరి వాళ్ళకి కూడా మరి సినిమా మీద ఇంట్రెస్ట్ లేకుండా అయితే రారు. మరి బ్లడ్ లేకపోతే ఏంటో తెలియదు. నాకు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా డ్యాన్స్ అనేది బై బర్త్ గాడ్స్ గిఫ్ట్, లేకపోతే పేరెంట్స్ గిఫ్ట్ వచ్చిన. చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో డ్యాన్స్ అయితే నేర్చుకోలేదు. టీవీలో చిరంజీవి గారి సాంగ్స్ పెట్టుకోవడం, ఆ సాంగ్ స్కూల్కి వెళ్ళడం సేమ్ అలాగే. డ్యాన్స్ అయితే నేను అలా చూసి అలా వెళ్ళి వేసామండి. అందుకని చాలా ఈజీగా స్టెప్స్ వేయగలిగారు. సింధూర్ సినిమాలో పాటలు లేవు, పాటలు ఉన్నాయి, మాంటేజెస్ ఉన్నాయి. ఆ స్టోరీ మీద వెళ్తుంది ఎక్కువ. ఆ స్టోరీ నుంచి ఎక్కడ డైరెక్టర్ బయటికి తీసుకురావాలి, బాక్స్ ఏం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ ధర్మ మహేష్ గారు. థ్యాంక్ యూ. మీరు మరి రాబోయే జనవరి 26న మీ సినిమా రిలీజ్ కాబోతుంది కదా, మరి మీరు ప్రేక్షకులకి మీరు సందేశం ఇవ్వబోతారో చెప్పండి. జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజు, ఇది దేశభక్తి కూడా ఉంది ఆ మూవీలో, అందరూ కంపల్సరీ నా కోసం చూడండి. మరి ముఖ్యంగా మన ఊరు హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులు కన్ఫామ్గా మీరు సినిమా చూసి ఎలా ఉందో చెప్పాలి నాకు. అందరూ ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నాకైతే పర్సనల్గా బాగానే అనిపించింది సినిమా, కానీ ఫైనల్గా చెప్పాల్సింది మీరే, మీరు చెప్పిందే అది ఫైనల్ జడ్జ్మెంట్ కూడా. సో ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే. అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా హనుమాన్ జంక్షన్ వాస్తవ్యులు, హనుమాన్ జంక్షన్ ప్రజల యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు ఉంటుంది, మీ సినిమా సక్సెస్ అవుతుంది. మీ నాన్నగారి పేరు, తాతగారి పేరు, అలాగే మీ కేఎస్ రాకేష్ థియేటర్ పేరు కూడా ఖచ్చితంగా నిలబెట్టే అవకాశం ఖచ్చితంగా మీరు తీసుకొస్తారు. ఆ రకంగా మీకు బెస్ట్ అబ్బాయి, మరోసారి ఆల్ ది బెస్ట్. మీ టీవీ కూడా మా తరఫున, హనుమాన్ జంక్షన్ ప్రజానికి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.